కొత్తగా నిన్న చేస్తున్న వ్యాపారాలు చాలా ఉన్నట్టు మా ప్రభుత్వం మరి సినిమా హాళ్ళ మీద సినిమా టికెట్లు అన్నీ కూడా మేమే అమ్ముతాం ఇక్కడి నుంచి. ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసే కార్యక్రమం ఇంతకుముందే జరిగింది, మనం మాట్లాడుకున్నాం. మరి ఆ టికెట్లు రేట్లు ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం రేట్లు తీసుకొచ్చారు. దానికి ఏంటంటే రీజనింగ్, మరి సామాన్య మానవుడు అలసిపోయి సినిమా చూడాలనుకుంటే మరి మనం పెంచిన మద్యం రేట్లకి ఆ జేబులో ఆ డబ్బులు కూడా లేనప్పుడు మరి వారికి వినోదం ఇవ్వవలసిన అవసరం అతి తక్కువ రేటుకి మన మీద బాధ్యత ఉంది కాబట్టి ఆ రేట్లు తగ్గించామని చెప్పి మనం చెప్పుకోవటం, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. సో మరి అంతటితో ఆగదు అన్నట్టు ఇప్పుడు ఇంకొక కొత్త ఐడియా ఏంట్రా బాబు, అదంటే సినిమా టికెట్లు అన్నీ కూడా ఏపీ స్టేట్ గవర్నమెంటే ఒక వెబ్ పోర్టల్ పెట్టి బుక్ చేస్తుందట. మరి ఆ టికెట్లన్నీ అక్కడే కొనాలంట. మరి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండవు, మరి స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు టికెట్లు కొనుక్కోవాలంటే ఎలాగా? మరి సినిమా హాల్ అన్నింటిలో కూడా మరి స్మార్ట్ ఫోన్లో కొనలేని వాడు ఎవడన్నా థియేటర్కి వెళ్తే ఆ థియేటర్లో కూడా టికెట్లు మరి మీరే కొస్తారా? మీ వాలంటీర్లు పెట్టి అక్కడ టికెట్లు కోయిస్తారా? టికెట్లు కోయించే విధానం ఏమిటి? అసలు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ టికెట్లు అమ్మడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? దానికి ఎవరో ఒక ప్రభుత్వ అధికారిని వేసి ఆ ప్రభుత్వ అధికారులు సినిమా ఫీల్డ్కి సంబంధం లేకుండా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరిని ఆ కమిటీలో సభ్యులుగా వేయకుండా ఇండస్ట్రీ గురించి ఏమాత్రం తెలియని కొంతమంది బ్యూరోక్రాట్స్ పెద్దగా ఎప్పుడు సినిమాల్లో కూడా 1-6 సినిమాల్లో నటించిన సినిమా నటులు అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసి రేపు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే సబ్ రిజిస్ట్రార్ గారు ఆ రిజిస్ట్రేషన్ డబ్బులనే మనకి ఏమవుతుందో తెలియట్లేదు రకరకాల కేసులు పెడతాను చూశారు కదా మీరు. మరి నీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నీ రెవెన్యూనే తెచ్చుకోలేని వాడివి, ఎవడో సినిమా హాల్ కట్టుకుంటే ఇంకెవడో సినిమా తీస్తే ఇంకెవడో ఆ సినిమాను కొనుక్కుని థియేటర్లో రిలీజ్ చేస్తే నీ పెత్తనం ఏంటా అని అడుగుతున్నారు జనం. హూ ఆర్ యూ? యు ఆర్ దేర్ ఓన్లీ టు కంట్రోల్, యు ఆర్ దేర్ ఓన్లీ టు మానిటర్, యు ఆర్ దేర్ నాట్ టు డూ ద బిజినెస్. అరే గంగవరం పోర్ట్లో ప్రభుత్వం అనుకున్న వాటా అమ్మేస్తారా? ఆపసాటిగా ఉంది, డివిడెండ్ ఇస్తున్నారు. మరి కొద్ది రోజులైతే ఆ పోర్టు మన చేతికి వస్తుంది. మరి గతంలో అదే పోర్టు పర్మిషన్లు ఇవ్వాలంటే కేంద్రం డిఫెన్స్ మినిస్ట్రీ నావీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది అని చెప్పి అప్రూవల్స్ తెచ్చుకుని ఇప్పుడు మరి నేవల్ అప్రూవల్ ఏమీ లేకుండా మరి మనం అమ్మేసామే. మరి ఇప్పుడు అంత వ్యాపారం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయవలసిన వ్యాపారాలు మానేసి ఉన్నది డబ్బులు వస్తున్నది అదానీకి అమ్మేశారు, ఎందుకు అమ్మారు? అవన్నీ చేయరు, అసలు మీరు చేయవలసిన మానిటరింగ్ మీరు చేయరు, అసలు సినిమా టికెట్ల వ్యవహారంలో అసలు మన ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఓకే ఒకవేళ ట్యాక్స్ మీకు సరిగ్గా రావట్లేదు, ఎక్కువ టికెట్లు అమ్మి తక్కువ టికెట్లు చూపెడుతున్నారు, అదే మీ ఉద్దేశం అని అనుకుందాం. సరే వై హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఈ హావ్ ద మానిటరింగ్ సిస్టమ్ కదా, రేపు పొద్దున్న మన వాళ్ళే తీసేసుకుంటారు. దానికి ఎవడు సినిమా టికెట్ కలెక్ట్ చేసి నెల రోజులు మీ దగ్గర పెట్టుకుంటారా? అంటే ఈ దీనికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇందులో మళ్ళీ టికెట్కి ఎంత మేము కలెక్ట్ చేస్తాం, ఆ టికెట్కి ఇంత డబ్బు వస్తుంది కాబట్టి దాని మీద మళ్ళీ ఏపీఎస్డీసీ లాగా ఏపీ రోడ్ డెవలప్మెంట్ లాగా లేకపోతే ఇంకో కార్పొరేషన్ లాగా మళ్ళీ అప్పులు చేసేద్దామా అని జనం అందరూ కూడా అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ టికెట్లు మనం కలెక్ట్ చేసి ఈ డబ్బులు నెల రోజులు మన దగ్గర ఉంచుకుంటామంట, మరి ఏ సినిమా కూడా ఇవాళ రోజుల్లో వారం 10 రోజులు మించి హిట్ సినిమా అయితే 3 వారాల నుంచి ఆడతలేదు, మీరు నెలకు ఒకసారి డబ్బులు ఇస్తే అసలు ఏ సినిమా డబ్బులు
ఎందుకంటే అదే డబ్బుల్ని మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి వెళ్ళాలి. అసలు మీకు సినిమా గురించి ఏం తెలుసు? ఇంట్లో కూర్చున్న సినిమాలు చూడటం తప్ప. ఒకటి రూపాయి వచ్చిందంటే ఆ రూపాయిలో ప్రొడ్యూసర్కి వెళ్ళేది ప్రొడ్యూసర్కి వెళ్ళాలి, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళేది డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి, థియేటర్కి వచ్చేది థియేటర్కి రావాలి. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటామంటే తగుదునమ్మా అంటే మరవరండి. ఈ వ్యాపారం చేయడానికి సపోజ్ రేపు కేంద్ర ప్రభుత్వం మీ స్ఫూర్తితో, మీ ఆలోచన, మీ విప్లవాత్మక ఆలోచనల స్ఫూర్తితో ఓకే భారతీయ సిమెంట్లో సిమెంట్ రేటు మేము ఫిక్స్ చేస్తాం, మేము ఫిక్స్ చేసిన రేటు ఏది మనం సినిమా టికెట్ రేటు ఫిక్స్ చేసినట్టు, మేము సిమెంట్ బ్యాగ్ ఫిక్స్ చేసిన రేటుకి మేమే సిమెంట్ అమ్ముతాం, నెలకో రెండు నెలలకో మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీకు తిరిగి మేము డబ్బులు ఇస్తామని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అంతకు మించిన హాస్యాస్పదంగా ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం ఉంది. ఏంటి ఆ సినిమా టిక్కెట్లకి రఘురామ కృష్ణరాజుకి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కొంతమంది మా వైకాపా శ్రేణులు కూడా అనుకుంటే అనుకోవచ్చు. ఎస్, ఐఎమ్ వెరీ మచ్ ఐఎమ్ ఏ మూవీ లవర్. మనం చేసే విపరీత చేష్టలకి ఇండస్ట్రీ అనేది సర్వ నాశనం అయిపోతుంది. ఇప్పుడు సినిమా ఎలా రిలీజ్ అవుతుందో అసలు ఎవరికి తెలుసు? ముఖ్యమంత్రికి తెలుసా? ఆ చుట్టూ ఉన్న వంది మార్గదులకు తెలుసా? వంద మంది వంది మార్గదులకు తెలుసా సినిమా ఎలా రిలీజ్ అవుతుందో, ఎంత ఖర్చుతో కూడుకున్నదో? థియేటర్ ఓనర్స్ అడ్వాన్స్ తీసుకొచ్చి ప్రొడ్యూసర్ కట్టి అప్పుడు కానీ సినిమా రిలీజ్ అవ్వని పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీ ఉంటే థియేటర్ వాడు అప్పు తీసుకొచ్చి ఆ సినిమా వేసి నువ్వు డబ్బులు కలెక్షన్ చేసుకుంటే, టికెట్లు నువ్వు అమ్ముకుంటే ఇంకో నెల రోజులు అక్కడ ఆగి ఆ డబ్బులు కూడా రాక విలవిల్లాడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే మన కాంట్రాక్టర్లకు ఇవ్వట్లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ అని ఇంకీ డబ్బులు ఎప్పుడు రావాలి? అసలు ఎవడెప్పుడు సినిమా తీయాలి? ఎలా ఇంకా హీరోలు ఎవరో యాక్ట్ చేయలేరు. అసలు హీరోలు అంటే గుర్తొచ్చింది, వాళ్ళు ఎందుకు హీరోలు అంటున్నావు నాకు అర్థం కావట్లా. ఎంత సమస్య వస్తే ఇండస్ట్రీకి ఒక్క హీరో కూడా స్పందించడం ఏంటండి? పూర్వం ఆ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు ఉండేవారు. మరి ఆయన ఏదన్నా సరే సమస్య ఉందంటే మరి ఆయన ధైర్యంగా ముందుకు వచ్చేవారు. మరి ఆ కృష్ణ గారి స్ఫూర్తి వాళ్ళ అబ్బాయిలో కూడా కొరబడింది, అందరిలో కూడా కొరబడింది. ఇప్పుడు ఎవరు కూడా ప్రశ్నించరు, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఎ సూపర్ స్టార్. సో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. బట్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది.